రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్లో చిరుతపులి హల్చల్ చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పటేల్ రోడ్డుకు చేరుకున్న చిరుతపులి మన్నె విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటి దగ్గర సేద తీరుతోంది. ఇది గమనించిన ఇంటి యజమాని 100కు డైల్ చేశారు. పక్కనే కమ్మధనం అటవీ క్షేత్రం ఉండడం వల్ల చిరుత అక్కడి నుండి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, షాద్నగర్ ఎస్సీపీ సురేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్ సిబ్బంది పటేల్ రోడ్డుకు చేరుకున్నారు. చిరుతపులిని చూడటానికి జనాలు వెగబడ్డారు. పటేల్ రోడ్లో భయానక వాతావరణం నెలకొంది. అటవీశాఖ అధికారులకు సమాచారం అందచేయగా నిద్రిస్తున్న చిరుతకు మత్తుమందిచ్చి బంధించారు. అనంతరం బోన్లో హైదరాబాద్ జూ పార్క్ తరలించారు. చిరుతను బంధించే క్రమంలో అది దాడి చేయగా కానిస్టేబుల్ లక్ష్మణ్కు గాయాలయ్యాయి. చిన్న కొంచెం త్వరగా తీసుకో. వచ్చిన తర్వాత దాన్ని అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఒక ఇంట్లో దాని పక్కన నుంచి ఒక ఇంట్లో మా రెస్క్యూ టీం చొరబడి దాన్ని రెండు షాట్ తీయడం జరిగింది. దాంతో అంటే మన మత్ ఇంజెక్షన్ అంటారు, సో అవి ఇవ్వడం జరిగింది. దాంతో అది ఒక 10 నిమిషాలు అక్కడి నుంచి పరిగెత్తి 100-150 మీటర్ల దూరం వరకు వచ్చింది. సో అక్కడ వచ్చి పడిపోవడం జరిగింది. దాన్ని రెస్ట్ చేసేసి రెస్క్యూ చేయడం అంబులెన్స్ ద్వారా దాన్ని పంపించడం జరిగింది. అది 5 సంవత్సరాల దాదాపు 5 సంవత్సరాల వయసు ఉన్న మేల్, అది చిరుతపులి. దాదాపు మన పక్కనే కమదానం అనే ఫారెస్ట్ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. అది జనరల్గా ఏమైనా కుక్కలు ఉంటే వాటిని తినడానికి వస్తుంటుంది, అట్లే ఆ విధంగానే వచ్చింది. సో ఈ కార్యక్రమంలో, రెస్క్యూ కార్యక్రమంలో పోలీస్ శాఖ మెయిన్గా పొద్దు నుంచి ఇక్కడే ఉండేసి ఏఎస్పీ గారు, ఏసీపీ గారు ఇక్కడ ఉండేసి ఈ కార్యక్రమాన్ని అండ్ అటవీ శాఖ అండ్ పోలీసు అధికారుల సమక్షంలో ఈ రెస్క్యూ కార్యక్రమం చేయడం జరిగింది. అండ్ దాన్ని ఇప్పుడు జూ పార్క్ తీసుకెళ్తున్నారు. అక్కడ ట్రీట్మెంట్ చేసేసి దాన్ని మళ్ళీ సార్, గత కొంతకాలంగా ఈ అమాన్గల్ పరిసర ప్రాంతం చిరుత సంచరిస్తాను, చాలా రకాల వార్తలు వచ్చాయి. ఉండే అవకాశం ఒకటి కాదు, 2-3 ఉండే అవి. సో అందులో ఇది ఒకటి అని మేము భావిస్తున్నాము. అవి దాదాపు ఒక 50 చిన్న చిన్న మేఘదూడలు వాటిని చంపడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. సో అది ఇప్పటి వరకు మనుషులను కానీ ఎవరిని ఏం అటాక్ చేయలేదు, ఇంజరీ చేయలేదు. అండ్ మేము తగిన జాగ్రత్తలు కూడా ఒక 2-3 నెలల నుంచి మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము, పబ్లిక్ అలర్ట్ చేస్తున్నాము, ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. ఆల్రెడీ 5 బోన్లు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోన్లు దాంట్లో మేక పిల్లలు కానీ కుక్క పిల్లల్ని పెట్టడం జరిగింది. అండ్ ఒక 2 టీంలు, 5-5 మనుషులు ఉన్న 2 టీంలు 2 జీబులతో దాదాపు ఎక్కడెక్కడైతే తిరుగుతుందో అక్కడ తిరుగుతూనే ఉన్నారు.
అండ్ ఎక్కడైతే చిన్న కిల్స్ ఏమైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న పబ్లిక్ని అక్కడ అలర్ట్ చేస్తున్నారు. అండ్ కెమెరా ట్రాప్స్ కూడా వాటి మూమెంట్ చూడడానికి కెమెరా ట్రాప్స్ కూడా పెట్టడం జరిగింది. తమదానము ఎక్కడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడ చేయడం జరిగింది. అండ్ ఇంకేంటంటే కొన్ని స్పాటెడ్ డీస్ని కూడా అడవుల్లో వాటికి ఆహారం కోసమని వదలడం కూడా జరిగింది. అండ్ అప్పటి నుంచి కొద్దిగా ఈ కిల్స్ అనేది తగ్గింది. అండ్ ఈ రెస్క్యూలో దాదాపు ఇక్కడున్న పబ్లిక్ కావచ్చు అండ్ మెయిన్గా పోలీస్ అధికారులు బాగా సహాయం చేశారు అండ్ రెస్క్యూ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మన సహకరించిన. వన్ డబల్ జీరో కాల్ రాగానే ఇమీడియట్గా కంట్రోల్ నుంచి నాకు కాల్ చేయడం జరిగింది. ఇమీడియట్గా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్ చేసి ఫస్ట్ ఎక్కడైతే టెర్రస్ మీదతో ఆ చుట్టుపక్కల ఇళ్ళందరికీ తలుపు వేసుకుని లోపల ఉండమని చెప్పడం జరిగింది. అలాగే మా మొత్తం మా సబ్ డివిజన్లో ఉన్న సిబ్బంది అందరిని పిలిపించి ప్రతి గల్లీలో కానిస్టేబుల్ పెట్టి ఎవరిని బయటకు రాకుండా చేయడం జరిగింది. తర్వాత మీడియా సోదరులు కూడా అందరూ కూడా సహకరించారు. ఇలాంటి అలర్ట్ చేయకుండా ఉండడం వల్ల అది టెర్రస్ నుంచి కింది దిగింది. ఆ తర్వాత మన ఇక్కడ డిఎఫ్ఓ గారు భీమా నాయక్ కానీ వాళ్ళ సిబ్బంది మొత్తం జూ పార్క్ నుంచి రెస్క్యూ టీం కూడా రావడం జరిగింది. మత్తు ఇంజక్షన్ తీసుకున్న ఇచ్చిన తర్వాత అది ఒకేసారి దూకి పారిపోతున్న క్రమంలో పబ్లిక్ని కంట్రోల్ చేసే క్రమంలో మా కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ అతను కూడా ఇంజరీ జరిగింది. ఆ చిరుతపులి అతని మీద దాడి చేయడం జరిగింది. అతనికి ఒక పన్ను కూడా దిగింది రైట్ షోల్డర్కు. అతను ఇప్పుడు సేఫ్గా ఉన్న ఇబ్బంది లేదు. ఈ ఆపరేషన్లో ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా చక్కటి ఆపరేషన్ చేసి తొందరగా ముగించడం జరిగింది. దీనికి శాంతినగర్ ప్రజలకు మీడియా మిత్రులందరూ కూడా వందనాలు.